శ్రీకాకుళం జిల్లా పలాస టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కోన రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ మంత్రి సీదిరి అప్పలరాజుపై నిప్పులు చెరిగారు. ప్రజలకు అన్యాయం చేస్తే టీడీపీ చూస్తూ ఊరుకోదన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని స్వలాభం కోసం వాడకుండా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తు చేశారు. చంద్రబాబుపై మంత్రులు లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. టీడీపీ నాయకులపై కానీ కార్యకర్తలపై కానీ దాడులు చేస్తే చూస్తూ ఉండమని కోన రవికుమార్ హెచ్చరించారు. రాజకీయాలు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, పార్లమెంటరీ డెమోక్రసీ ఏర్పడిన తర్వాత రాజకీయ పార్టీలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీలు వాళ్ళు ఉంటారు, రాజకీయాలు చేస్తుంటారు. కానీ మన పెద్దల్ని అవహేళన చేసి అవమానిస్తే అది జాతికి మంచిది కాదు అని చెప్పి నేను వారికి హితవుతాను. గౌతులచ్చన్న గారు ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు మీరు 13 జిల్లాల్లో మంత్రి అయ్యారు, మెడ్రాస్ ప్రొవిన్సీలో ఆయన చేశారు. ఈ రాష్ట్ర ఏర్పాటులోనే గౌతులచ్చన్న గారు భాగస్వామ్యం ఉంది. తెలుగు జాతి అంతా కూడా తెలుగు రాష్ట్రంగా ఉండాలి అని చెప్పి 24 జిల్లాలతో కూడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటులో గౌతులచ్చన్న గారు భాగస్వామ్యం ఉంది. మెడ్రాస్ నుంచి రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు గౌతులచ్చన్న గారు భాగస్వామ్యం ఉంది. ఈ ప్రాంతంలోనే కాదు, ఈ జిల్లాలోనే కాదు, ఎంతో మంది గౌతులచ్చన్న గారి వారసులుగా రాజకీయాల్లో ఎన్నో కుటుంబాలు కొన్ని ఏళ్ల పాటు కొన్ని దశాబ్దాల పాటు ఈ జిల్లా ప్రజలకు సేవలు అందించినటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఒకసారి చరిత్ర తెలుసుకోవాలని చెప్పి వారికి నేను ఇవ్వబోతున్నాను. రాజకీయ పార్టీలు వచ్చిన తర్వాత నా పార్టీ జెండా నాకు గొప్పది, నీ పార్టీ జెండా నీకు గొప్పది కావచ్చు, ఎవరు దాన్ని కాలం నమ్మలేదు. కానీ చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి, చరిత్రని చరిత్రలో భాగస్వాములు అయినటువంటి వ్యక్తుల్ని అవమానించే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడటం ఒక బాధ్యత గల మంత్రిగా, ఏ రాజ్యాంగం మీద అయితే మీరు ప్రమాణం చేశారో, ఏ రాజ్యాంగం మీద అయితే మీరు ప్రమాణం చేసి మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారో, ఆ రాజ్యాంగాన్ని ఆ రోజు రావాలి అని చెప్పి పాటుపడిన కృషి చేసినటువంటి వ్యక్తుల్లో గౌతులచ్చన్న గారు ఒకరు.